Sakhi, the House of Kanchi Views, Telangana, Andhra Pradesh. Namaste, Ramagaru. Namaste, Jaya. Ramagaru, Nadi Snanalu, Alane Samudra Snanalu, Pushkarapudu Snanalu, Pushkarnilo Snanalu, Manam edaina Alayaniki Vellinappudu, Akkada Pushkarni Chustuntam. Okoka Pushkarniki Okoka Visishtata Kuda Untundi. ఇక్కడ చేస్తే సంతానం కలుగుతుందనో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందనో ఆరోగ్య సమస్యలు తీరుతాయని కదా వీటికి ఇట్లా స్పెసిఫిక్గా పెట్టడం కూడా జరుగుతుంది. ఇలా స్నానాలు ఎందుకు చేయమంటారు రమగారు? నీరు పంచభూతాల్లో ఒకటి అంతే. నీరు చాలా విషయాల్ని క్యారీ చేస్తుందని చెప్తారు జయ. చాలా వాటిని క్యారీ, జనరల్గా నీరు వేటి వేటిని క్యారీ చేస్తుంది, దాంట్లో పడిన పెద్దాన్ని క్యారీ చేస్తుంది అంతేనా? అవును. దాంతోపాటు మన పాపాన్ని క్యారీ చేస్తుంది, అనారోగ్యాన్ని క్యారీ తీసుకెళ్ళిపోతుంది. ఈ పంచభూతాల్లో ఒకటైన నీటికి అపరిమితమైన శక్తి ఉంది. నీటిలో అగ్ని ఉంటుంది. పంచభూతాల పంచీకరణ విధానంలో అలాగే చెప్తారు, ఒక దాంట్లోంచి ఒకటి ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుకొచ్చినాయి. అగ్ని నీటిలో పుట్టింది. ఈ అలాంటి పవర్ కలిగినది మనం చిన్న పాత్రలో తీసుకున్నా పెద్ద దాంట్లో మనకు గాలి ఎంత అవసరమో నీరు అంత అవసరం. బతికుండడానికి గాలి కావాలి, నీరు కావాలి. మన శరీరంలో నీటి శాతం ఎక్కువ, భూమి మీద నీటి శాతం ఎక్కువ. రక్తం అంటే నీరే కదా. ఇప్పుడు నీరు తక్కువైనా సమస్యే, ఎక్కువైనా సమస్య. సమతుల్యంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి ప్రతిదీ. నీరు ప్రధానంగా. అయితే మనకి ఇవి ఎట్లా చెప్పబడింది? ఒక దేవాలయానికి వెళ్ళాం, క్షేత్రానికి వెళ్ళాం. ఆ క్షేత్రం ఇప్పుడు మనం నిన్న మొన్న నువ్వు నేను కట్టుకున్న గుడి 100 సంవత్సరాల క్రితం, 50 ఏళ్ల క్రితం, 4 జనసందోహం మధ్యలో, ఇళ్ల మధ్యలో ఒక దేవాలయాన్ని వెలయించుకుంటే దానికంత క్షేత్ర ప్రాధాన్యం ఏమి ఉండదు. ఒక సన్నిధానం నమస్కారం చేసుకోవడానికి ప్రతిష్ట మంత్రపూతంగా చేస్తారు కాబట్టి అంతవరకు సరే. పూర్వకాలంలో భగవంతుడు తనంతట తను వెలవదలుచుకుని అక్కడ ప్రత్యక్షమైన చోట్ల ఆయనతో పాటు నీరు కూడా అక్కడ ఉద్భవించిన సంఘటనలు మనకి కనపడతాయి. ఈ సమయాల్లో ఈ పుష్కరిణిలో గంగ ఉంటుందని కొన్ని చోట్ల చెప్పబడుతుంది. అక్కడ యమునా నది ఉందంటారు, అక్కడ పుష్కరిణి సరస్వతి నది వస్తుందంటారు, అంతర్వాహినిగా సరస్వతి ఉంది ఇక్కడ అని చెప్తారు, అని చెప్పబడి ఉంటాయి. శ్రీశైలంలో చూస్తాం మనం, ఒక బావిలో నుంచి నీళ్ళు తీస్తారట, దిగుతారు, అక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ఉందిట. ఆ తీర్థంతో స్వామివారిని అభిషేకం చేస్తారు. మనం త్రివేణి సంగమం కూడా అంతేగా అంతేగా అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్లలో ఒక రకమైన కరెంట్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటుంది నీటిలో కరెంటు, నీటిలోనే అగ్ని ఉంటుందని చెప్పుకుంటాను. ఈ అంతర్వాహినిగా ఉన్న చోట దిగితే ఆ నది తాలూకు కరెంటు మనకి తగులుతుంది. మన శరీరంలో కూడా కరెంటు ఉంది కాదు, ఉందా? అవునండి. ఈ శరీరపు కరెంటు, నీళ్లలో ఉన్న కరెంటు కలిస్తే శరీరం ఉత్తేజితం అవుతుంది, నరాలకి బలం వస్తుంది. అందుకని స్నానం తప్పకుండా చేయాలని చెప్తారు. మనకి ఇప్పుడు దేవాలయాల సంగతి చూద్దాం. ఇప్పుడు వెంకటనాయకుడు ఉన్నాడు కొండ మీద తిరుమలలో, స్వామి పుష్కరిణి, దాని శ్లోకం చెప్తా, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని. శ్రీ వైకుంఠం నుంచి విరక్తి పొంది స్వామి పుష్కరిణి తటంలో వెలిసాడు. ఇప్పుడు పుష్కరిణి స్వామి అంత పవిత్రమైందని కదా, అంతేగా వైకుంఠం అంత పవిత్రమైంది. అలాంటి చోట మనం ఆ పుష్కరిణిలో మునిగి ఆయనకి ఆయన దర్శనం చేస్తే మరింత ప్రీతిపాత్రంగా ఉంటాం మనం స్వామికి. ఇట్లా ప్రతి చోట ఈ దేవాలయాల దగ్గర ఉండే పుష్కరిణిలు ప్రత్యేకంగా చెప్పబడతాయి. మనమే తవ్విన కోనేరు గుండము వేరు, స్వయంగా వెలిసింది, స్వామివారితో పాటే అమ్మవారితో పాటే వెలిసింది, లేదా ఎవరికైనా వరం ఇచ్చింది ఈ పుష్కరిణిలో స్నానం ఎక్కడ నాదు. ఆ తర్వాత ఋషులు మహర్షులు తపస్సు చేసిన స్థలాల్లో పుష్కరిణిలు వెలిసిన ఉంటాయి. కాబట్టి పుష్కరిణి ఇంపార్టెంట్. ఈ పుష్కరిణిలో ఉప్పు వేయండి, దీంట్లో బెల్లం వేయండి. తిరువళ్ళూరు వీరరాఘవస్వామి దేవస్థానం దగ్గర నేను వెళ్ళాను కానీ ఆ పని చేయలేకపోయా. పెద్ద పుష్కరిణి ఉంది, బెల్లం వేస్తారమ్మా అని అడిగారు. బెల్లం ఎందుకు వేయటం అనుకున్నాను, నాకు తెలీదు. తర్వాత తెలుసుకున్నాను నేను, అక్కడ పుష్కరిణిలో బెల్లం వేస్తారు స్వామివారి ప్రీతి కట. అక్కడ ఐతిహ్యం అలా ఉంది, మరి అది ముఖ్యమైన పనిగా చేసుకోవాలి. తర్వాత నదీ స్నానాలు, సముద్ర స్నానాలు తీసుకుందాం. నదులు, నది అంటే ఏమి లేదు, జీవం దాని నిండా ఉన్నదంతా జీవ నది, అదేగా పాయింట్. ఈ నదులు ఎక్కడో పుడతాయి జయ. అవునండి. దాని ఆరిజిన్ చాలా చిన్న ప్లేస్లో కనపడుతుంది. ఒక మహత్తరమైన శక్తి ఏదో నీటి రూపంలో బయటకు వస్తుంది. నదులు ఎక్కడి నుంచి పుడతాయి, దానికి పుట్టడానికి ఒక ప్లేస్ ఉందంటే ఆ భూమిలో నుంచి వచ్చిందనే కదా అర్థం.
పైనుంచి రాదు కదా నీరు, భూమిలో నుంచి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత అది ఎన్నో ప్రదేశాలు, ఎన్నో అడవులు వాటిని దాటుకుంటూ ఎన్నో చెట్లు మూలికలు వాటి మీద నుంచి ప్రవహిస్తూ రకరకాల నేలల మీద నుంచి కొండలు, రాళ్ళు, మట్టి దిబ్బలు, ఇసుక వీటి మీద నుంచి వస్తూ ఉంటే వాటన్నిటి శక్తిని తనతో పాటు తీసుకొస్తుంది. మనకి గడ్డి గాదం, పుల్ల పుడక కొట్టుకొస్తాయా, దాంతోపాటుగా జీవశక్తి, అది ప్రవహించిన ప్రాంతంలో ఉన్న మట్టి యొక్క జీవశక్తి, అడవుల యొక్క జీవశక్తిని మోసుకుంటూ వస్తుంది. మనం మనకు కావాల్సింది ఏంటి, జీవశక్తి మనం దాంతోటే కదా ఉంటాం. మనం ఆ నదిలో మునిగేసరికల్లా మన శరీరానికి కావలసిన నూతన ఉత్తేజాన్ని ఆ నది ఇస్తుంది. ఎక్కడ నదీ పరివాహక ప్రాంతానికి మనం వెళ్ళినా, ఓ దేవాలయానికి వెళ్ళినా, అక్కడ పక్కన నది ఉంది, స్నానం చేయి అందులో తప్పకుండా, ఎక్కడో చోట. ఇప్పుడు ఈ మన ధర్మపురి వాటికి వెళ్తే, ఒక సంవత్సరం వెళ్ళాము ధర్మపురి, గోదావరి అక్కడెక్కడో ఉంది, ఇంతే ఉంది. కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది, అవకాశం ఉంటే చేయొచ్చు కదా. ఏ నది ఒడ్డున ఉన్న దేవాలయానికి వెళ్ళినా నదిలో స్నానం చేయటం నియమంగా చెప్తారు మనకి. స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవటం అస్సలు పాటించట్లా. ఎక్కడ చేయా, మనకి టైం కూడా లేదు, పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేస్తాము. ఈ పైగా మనకి ఈ క్లోజ్డ్గా బాత్రూములు అవి అలవాటు అయ్యేసరికల్లా ఈ ఓపెన్గా స్నానం చేయటం మీద మనకి ఇన్హిబిషన్స్ వచ్చేస్తాయి జయా, చెయ్యలేకపోతాం. అవునండి, కానీ పుష్కరాలు అప్పుడు అప్పుడు చేస్తాం. పుష్కరాలు అప్పుడు చేయగలుగుతున్నాం, కానీ మామూలు దర్శనం అప్పుడు మాత్రం చేసుకొని వచ్చేస్తాం. ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం చల్లగా నీళ్ళలోకి దిగితే పైకి చల్లగా, ఎంత చలిగా ఉన్నా నది లోపల వెచ్చగా ఉంటుంది. ఆ నీళ్ళలోకి దిగటం వల్ల ఏమవుతుంది, శరీరానికి కావలసిన నరాలకి సత్తు వస్తుంది. జయ ముక్కు మూసుకొని 3 సార్లు మునిగామంటే ముక్కు, అందరు మునగలేరు, భలే భయపడతారు. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, బాగా గాలి తీసుకుని మునగాలి. అలాగే మునిగితే మునగలేము, కష్టమవుతుంది. ఎందుకు, ప్రత్యేకంగా మనకి నరాలకి ఉత్తేజం కలగటం కోసమే. అందుకని నియమంగా కార్తీక మాసంలో నదీ స్నానం, మాఘంలో నదీ స్నానం, వైశాఖంలో నదీ స్నానం ఇది చెప్పారు. ప్రతిసారి నదీ స్నానం చెప్తారు. కార్తీకంలో నదీ స్నానం అద్భుతమైంది, ఫలితాన్ని ఇస్తుంది. కావేరీ స్నానం చేయమంటారు, అది మరీ మంచిది. చలికాలం కదా, నదికి వెళ్ళటం అంటేనే ముందు చలి ఫీలింగ్ వస్తుంది. నీళ్ళలోకి దిగితే చలి రాదు, చాలా వెచ్చదనం వస్తుంది. శరీరానికి కావలసిన వెచ్చదనం నీళ్ళ ద్వారా వస్తుంది అప్పుడు మనకి. అందుకు చెప్పారు, మనం మరింత కాలం బతికుండడానికి ఇది చేయండి అని. అయిందా, ఇంకా సముద్ర స్నానం చూడు. సముద్రం అంతా ఏం నీళ్ళు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఉప్పు నీరే ఉంటుంది. ఎన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయో జయ, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ సముద్ర స్నానంతో పోతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని సమూలంగా తీసేస్తుంది అది సముద్ర స్నానం. సంవత్సరానికి ఒక్కసారైనా, మామూలుగా పౌర్ణమిలో వెళ్ళొద్దు అంటారు, కానీ కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, మహామాఘి ఈ రెండిటికి తప్పకుండా సముద్ర స్నానం చేయమంటారు. కార్తీక మాసం సముద్ర స్నానాలు ఉంటాయి, మాఘ మాసాల్లోనూ సముద్ర స్నానం ఉంటుంది. పౌర్ణమిలో సముద్రానికి వెళ్ళకూడదు సాధారణంగా, ఎందుకంటే అలలు ఉప్పొంగుతాయి, ప్రమాదం. కానీ మీరు గుంపుగా వెళ్తే చేయొచ్చు. ఒక్కళ్ళే ఎప్పుడు వెళ్ళొద్దు. నది చెరువులోకి కానీ, నదిలో సెలయేళ్ల దగ్గర కానీ, నదికి కానీ, సముద్రానికి కానీ 10 మంది పైన ఉండాలి. 10 మంది, 3 ఇద్దరు కాదు, 10 మంది. స్నానం అంటే 10 మంది ఉండాలి. లేదా మీరిద్దరే వెళ్ళారు, చాలామంది ఉన్న చోటే ఉండండి. ఏకాంతం కోసం దూరంగా వెళ్ళకండి, మీ ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అలా వెళ్ళకూడదు. సముద్ర స్నానం సంవత్సరానికి ఒక్కసారైనా, ఏ పౌర్ణమి కుదిరితే ఆ పౌర్ణమికి, ఒకవేళ పౌర్ణమి కుదరదు మామూలుగానే వెళ్ళరండి, మామూలుగానే సముద్ర స్నానం చేయండి. ఒళ్ళు కొట్టుకుపోతుంది ఇసుకతోటి అయినా సరే. రామేశ్వరంలో సముద్ర స్నానం చేస్తే మళ్ళీ పుట్టమట జయ. అవునా రామగారు, చాలామంది వెళ్ళాల్సింది, చాలామంది చేస్తారు. మరేమో అలా చెప్తారు, రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి ఉండొచ్చు, చేసి అక్కడ నుంచి ఏవో బావులు ఉన్నాయి, అక్కడ 21 బావులు, బావుల్లో స్నానం చేస్తే అవన్నీ కూడా మనకి ఉన్న ప్రాబ్లమ్స్, చాలా గ్రహదోషాలు సమస్యలు తీరుతాయట. ఎక్కడా తీరిన సమస్యలు ఇక్కడ తీరుతాయి. కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఎంతమంది వేసినా తగ్గవు, సముద్ర స్నానం చేస్తే తగ్గుతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి, నెగిటివ్ ఫోర్సెస్ పోతాయి. మనకి ఏదైనా ఎక్కడైనా ఎవరి వల్ల అయినా అంటే స్ట్రక్ అయిపోతే, అవి పోతాయి. మన మీద ఏదైనా ప్రయోగం జరిగిందని అనుమానం ఉంటే సముద్ర స్నానం చెప్తారు, చాలా నెగిటివ్ ఎనర్జీస్ని అది తీసేస్తుంది. అందుకని పెద్దవాళ్ళు చెప్తారమ్మా, మన పూర్వ ఋషులు పెట్టిన విధానాల్లో తప్పకుండా చేయాలని చెప్పినవన్నీ కూడా మానవుల జీవితానికి ఉపయోగపడేవి. కొన్ని మానసిక సమస్యలు పోతాయి స్నానాల వల్ల, శారీరక రుగ్మతలు తగ్గుతాయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, స్కిన్, శరీరానికి శక్తి వస్తుంది.
ఒక ఆధ్యాత్మికమైన ధోరణి అలవడుతుంది మనకి. వీటన్నిటికీ ఇవన్నీ చెప్పబడ్డాయి. ఎవరు ఎక్కడ కుదిరితే అక్కడ నది స్నానమో సముద్ర స్నానమో చేసేయండి తప్పకుండా. ఏడాదికి ఒకసారి ఒక నది ఒకసారి సముద్ర స్నానం అని పెట్టుకోండి. ట్రిప్స్ వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు, శుభ్రంగా వెళ్ళి మునగచ్చు ఎక్కడో చోట. ఈ మునిగేటప్పుడు మీరు ఏదో ఫ్యాన్సీగా చేస్తున్నామని కాకుండా, ఇది ఋషి విధానంతో ఋషి ప్రోక్తమైన విధానము ఆర్ష సాంప్రదాయము అన్న జ్ఞప్తితోటి చేస్తే మీకు కూడా కొంచెం ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది, స్పిరిచువల్ ఐడియాస్ పెరుగుతాయి అంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.